సినిమాల నుంచే తీసుకున్నారు. కల్కి సినిమాలోని క్యారెక్టర్లు అన్ని కూడా అని అంటున్నారు. మరి కమల్ హాసన్ గారి లుక్ చూసారా? కల్కి 2898 AD విలన్ గా సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ని కమల్ హాసన్ గారు పోషిస్తున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబూలులో మరి పదండి, ఆ గెటప్ ఆహార్యం పూర్తి డిఫరెంట్ గా ఉన్నాయి. దీంతో ఈ పాత్ర ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా అనేటువంటి ఒక ఆసక్తి అందరిలో మొదలైంది. కల్కి టీజర్ రిలీజ్ అయిన టైంలో కమల్ హాసన్ గారు ఎక్కడా అని చెప్పి ఒక విలేకరి కూడా డైరెక్టర్ గారిని అడగడంతో టీజర్ మొత్తంలో ఆయనే ఉన్నారు అని చెప్పి సమాధానం ఇచ్చారు. అవును, మానవుడిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను తాళ్లుగా చేసుకుని వాటిని మెడకు చుట్టి ఆడిస్తూ ఉంటాడు కలి. ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ లో కూడా ఎన్ని యుగాలైన మనిషి మారడు మారలేడు అంటూ కమల్ హాసన్ గారు చెప్తారు. అంటే మనిషి ప్రాపంచిక సుఖాల గురించి ఎలా వెంపర్లాడుతూ ఉంటాడు, ఆపనంత వరకు కలి మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాడు అనేటువంటి విషయాల గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కల్కి మూవీలో భైరవకు 1 మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ కు వెళ్లి సుఖమయ జీవితం గడపాలి అనేటువంటి ఆశతో ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. అంటే తనలో ఉన్నటువంటి కలిని గుర్తించి కల్కి కోసం సుప్రీం యాస్కిన్ తో భైరవ పోరాటం చేస్తాడేమో. ఒకవేళ అదే జరిగితే భైరవ కాశీని రక్షించడమే కాదు పుట్టబోయే కల్కిని కూడా రక్షించే రక్షకుడిగా మారుతాడేమో అనేట్టుగా అనిపిస్తోంది. మరి మిగతా కథ నాగశ్విన్ గారు ఎలా చూపించారో తెరపై చూడాల్సింది.